మగత్యంత స్నేహితులైన లవ్గాస్పల్ వీక్షకులకు ఆసక్తితో లవ్గాస్పల్ వీడియోలను వీక్షిస్తూ దీవించబడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. వైద్యుడైనటువంటి లూకా, జ్ఞానవంతుడైనటువంటి లూకా తన సువార్త గ్రంథంలోని మొదటి అధ్యాయంలో కన్యక గర్భధారణ, యేసుక్రీస్తు రాక గురించి వివరించిన జరిగింది. ఆ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుంటూ కన్యక అయిన మరియకు దేవుడు పంపిన దూత అయిన గాబ్రియేలు ప్రత్యక్షమై ఆమె గర్భం దాల్చబోతున్న వర్తమానం తెలియచేయడము, దానికి మరియ స్పందించిన విధానం గురించి మనం ధ్యానం చేద్దాం. యూదయా దేశంలో ఆనాటి వైవాహిక వ్యవస్థలో ప్రధానమును గురించి ఒక మాట తెలియచేస్తాను. అబ్బాయి అమ్మాయి చిన్న వయస్కులుగా ఉన్నప్పుడే వారిద్దరి వివాహం ముందు జతపరచాలని పెద్దలు నిర్ణయం తీసుకునేవారు. తదుపరి అమ్మాయి పుష్పవతి అయిన తరువాత కొంత వ్యవధి తీసుకుని ప్రధాన కార్యక్రమం జరిపేవారు. ప్రధానము జరగడం అంటే దాదాపు పెళ్లి అయిపోయినట్లే. అయితే ప్రధానము జరిగిన సంవత్సరానికి వివాహం జరిగేది. ప్రధానమునకు వివాహమునకు మధ్య సంవత్సరం వ్యవధిని ఉంచడానికి కారణం ఏంటంటే అబ్బాయి అమ్మాయి వారి వారి పుట్టినంట ఉండేవారు. ఆ సంవత్సర కాలంలో ఆ ఇరువురు కూడా తమ పవిత్రతను, కన్యాత్వాన్ని రుజువు చేసుకోవాలి. ఒకవేళ ఆ సంవత్సర కాలంలో అబ్బాయి వల్ల గాని అమ్మాయి వల్ల గాని తప్పు జరిగితే వాళ్ళు వివాహం చేసుకో అవసరం లేదు. ఆనాటి రబ్బీల వ్యాఖ్యాన గ్రంథాలలో విధవరాలనే కన్యక అనేటువంటి విచిత్రమైన సామెత ఉండేది. అదేంటి, విధవరాలు అని పిలువబడితే భర్త చనిపోయిన స్త్రీని విధవరాలు అని పిలుస్తారు. ఆమెని కన్య అని పిలవరు కదా. భర్త ఉంటే కన్య ఎలా అవుతుంది? అలా కాకుండా పెళ్లి కాకుండా పురుషులని ఎరిగిన కన్య విధవరాలు ఎలా అవుతుంది? దానికి కారణం ఏంటంటే ప్రధానము అయిపోయిన తర్వాత వధువుకు తప్పు జరిగిందని వరుణికి తెలిస్తే అతడు అధికారికంగా పెద్దల ముందు విడాక పత్రాలు వ్రాయించి ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చేది. అలా ప్రధానము తర్వాత విడిచిపెట్టబడినటువంటి ఈ కన్యకనే విధవరాలైన కన్యక అంటారు. ప్రధాన కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత, విశిష్ట ఆనాడు యోధ్యా దేశంలో ఎంత ఉన్నతంగా ఉండేదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేతనే యూదులలో విధవరాలైన కన్యక అనేటువంటి సామెత పుట్టింది. అలా ఏసేపు అనేటువంటి నీతిపరుడైన పురుషునికి నీతిమంతురాలైన మరియా అనేటువంటి కన్యకతో ప్రదానం చేయబడింది. ఆ కాలంలో దేవుడు తన దూత అయిన గాబ్రియేలును మరియ యొద్దకు పంపించాడు. దయాప్రాప్తురాల నీకు శుభము కలుగుగాక అంటూ వచ్చాడు గాబ్రియేలు దేవదూత. ఏమిటో ఈ శుభసూచకమని తన చుట్టూ ప్రకాశించిన ఆ ప్రకాశాన్ని, దైవిక ప్రత్యక్షతను చూసి ఆశ్చర్యపోయింది మరియా. అప్పుడు గాబ్రియేలు అంటున్నాడు, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందావు. నువ్వు గర్భము దాల్చబోతున్నావని చెప్పినప్పుడు తన కన్యాత్వమును రుజువు చేసుకోవలసిన, పవిత్రతను కాపాడుకోవలసినటువంటి ఆ సంవత్సర కాలంలో గర్భము దాల్చడము మరియకు పిడుగులాంటి వార్త. ఇది విన్న లోకం ఊరు ఏమనుకుంటుంది, యేసేపు గారు ఏమనుకుంటారు అనేది ఆందోళన కలిగించే పరిస్థితి. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఆ సమయమును ఎంచుకున్నాడు. అంటే అసహజమైనటువంటి రీతిలో దేవుడు కన్య మరియను ఎన్నుకుని దర్శించాడు. ఎవరండి మరియా అంటే, ఆమె పేదరాలు కానీ మహాభక్తి పరినయరాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీతిమంతురాలు. అటువంటి గొప్ప గుణము, గొప్ప భక్తి ఉన్నటువంటి స్త్రీలు ఎవరూ లేరు. అంత గొప్పది గనికనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమెను దర్శించాడు. భూమి మీదకి రావాల్సి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అబ్రహాము వంశంలో నుంచి, అలాగే దావీదు వంశంలో నుంచి రావాలి. కన్యమరి యొక్క వంశావళి చూస్తే దావీదు వంశంలో నుంచి వచ్చింది. అదేవిధంగా ఇంకొక విచిత్రం ఏంటంటే కన్యమరియును సేదతీర్చినటువంటి యేసేబు వంశావళి కూడా దావీదు వంశంలో నుంచి వచ్చినదే. దేవుని కార్యాలు మనం ఎప్పుడు ఊహించి అంచనాలు వెయ్యలేము. దేవుడు ఎందుకు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, దేవుని కార్యం వెనుక ఏ ఉద్దేశము ఉన్నా అది మనం అంగీకరించడమే గాని ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడు వెయ్యలేము, వేసిన జవాబు రాదు. దేవుని కార్యం ఏదైనా దాన్ని మనం పండుగ చేసుకున్నంత ఘనంగా అంగీకరించినట్లయితే దాన్ని దేవుడు మనకు దీవెనగా చేస్తాడు. చివరకు మరియా, నేను పురుషుని ఎరుగని కన్యకను, నేను గర్భం దాల్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. గాబ్రియేలు చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని మరియతో చెప్పింది. పుట్టిన ప్రతి బిడ్డ కూడా చేసినటువంటి పాపము ద్వారా, అంటే జన్మ పాపము ద్వారా పుడతారు. ఆ జన్మ పాపము కూడా లేకుండా పరిశుద్ధుడిగా పుట్టాలన్నదే కదా దేవుని సంకల్పం. గనుక కన్యకనే ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారానే భూమి మీదకి రావాల్సి వచ్చింది. సాకారం కాని నిరాకారుడు ఆత్మయ్యున్న దేవుడు మానవాత్మల రక్షణ కొరకై పాప క్షమాపణను ప్రసాదించడం కొరకు జరగవలసిన శిలువ బలియాగ నిమిత్తమై లోకానికి మానవ రూపిగా రావాలనుకున్నాడు. అందుకు ఒక స్త్రీ మూర్తి గర్భం కావాలి. అందుకు దేవుడు నీతిపరుడైన పురుషునికి ప్రధానము చేయబడి రేపో మాపో పెళ్లి కావలసిన కన్యమరియను ఎంచుకున్నాడు. ప్రధానము కాకముందు కన్యమరియను దేవుడు ఎన్నుకోలేదు, కానీ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఎన్నుకోవాలి కానీ ఎన్నుకోలేదు. కన్యమరిగా ఉన్నప్పుడే ఈ సంవత్సరకాల వ్యవధిలోనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ప్రధానం ముందు ఎన్నుకుంటే జీవితాంతం కన్యగానే ఉండాలి కాబట్టి. ప్రధానము తర్వాత అంటే పెళ్లి తర్వాత కూడా ఎన్నుకోలేదు. ఎందువలన అంటే కన్యక ద్వారా భూమి మీదకి రావాలి అనే వాగ్దానము, ప్రవచనము నెరవేరాలి కాబట్టి. ఇంతకీ దేవలోకంలో ఉండవలసిన దేవుడు మానవ రూపిగా రావాలని కోరుకోవడం ఏంటి? ఈ నికృష్టమైన లోకంలోనికి మానవ జన్మనెత్తి వచ్చి
జీవించవలసిన అవసరం ఏముంది అనే ప్రశ్న కలిగితే గనక ఆ అవసరం దేవుడికి లేదు, కానీ మనిషికి మాత్రం ఉంది. మానవాళికి ఎదురయ్యే పాపము తెచ్చిన శిక్షను గుర్తించలేని స్థితిని మనకు చూపించి ఆ స్థితి నుంచి మనల్ని విడిపించడానికే దేవాతి దేవుడే యేసునామధేయుడై ఈ లోకానికి మానవ రూపినిగా వచ్చాడు. అయితే దేవుడు తన దేవలోకములోనే మానవ రూపం దాల్చి ఇక్కడికి రావచ్చు కదా అంటే, ఇది దేవునిచితం కాదు. మనందరము వచ్చినట్లుగా ఆయన ఒక తల్లి గర్భం ద్వారానే రావాలి, అది కూడా పరిశుద్ధాత్మ ద్వారానే రావాలి. ఈ భూమి మీద ఉద్భవించాలని ఉద్దేశించాడు. ఒక కన్య గర్భవాసాన పుట్టాలని కోరుకున్నాడు. చాలా ఆశ్చర్యం కదా. గాబ్రియలు సందేశం చెప్పేసి వెళ్ళిపోగా మరియ గర్భం దాల్చింది. తన కన్యత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన ఆ కాలంలో వివాహానికి ముందు గర్భం దాలిస్తే ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉంచడం సాధ్యమవుతుందా? పైగా తన గర్భంలో ఉద్భవించిన వాడు సాక్షాత్తు సర్వ సృష్టికి రూపకల్పన చేసిన శిల్పకారుడైన మహాదేవుడు. గనుక ఆ గర్భధారణను మరియ కూడా కప్పిపుచ్చుకోలేదు. నలుగురికి తెలిస్తే నిందించకుండా ఉంటారా? ఎంతో యోగ్యురాలనుకున్నటువంటి నీలో ఇలాంటి తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ తప్పుడు అడిగి వేశావని ఆనాటి కుటుంబము గాని ఇరుగు పొరుగు వారు గాని అనకుండా ఉంటారా? ఎన్నో చిత్రహింసల వంటి మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అపహేళన అనుభవించింది. దేవుని చేత ఎంచుకోబడిన కన్యమరియ యోగ్యురాలు, మహాభక్తి పరిణయురాలు అయినప్పటికీ దేవాతి దేవుడే పిండ రూపంలో తన గర్భంలో మోసేటువంటి భాగ్యవంతురాలు అయినప్పటికీ మానసికముగా ఆమె అనుభవించిన నొప్పి, భరించవలసినటువంటి నింద మనం ఊహించి అంచనా కూడా వేయలేం. దేవుడి చేత ఎంచుకోబడి దైవ సేవలో ఉన్న అయ్యా అమ్మ, తన కృపను బహిర్గతం చేయడానికి, తన ప్రేమను అనేకులకు పంచడానికి దేవుడు నిన్ను నన్ను సేవార్థమై ఎంచుకున్నట్లయితే అందులో ఎంత నొప్పి ఉందని ఎప్పుడు మర్చిపోకూడదు. అది భౌతికంగా కలిగేటువంటి నొప్పి కాదు, మానసికంగా ఆత్మలో మోసేటువంటి దైవిక భారము. ఈ మట్టి ఘాటాలతో మోయడం అంత సులభం కాదు. అందుకు దైవానుగ్రహం, దేవుని కృప ఎంతో అవసరం. దేవుని పనులు గూర్చిన భారమును మోయటం అంత తేలికగానూ లేదు, కానీ అసాధ్యం కూడా కాదు. దైవ సేవకులారా, దైవికమైన భారాన్ని ప్రజల కొరకు మోసే భాగ్యవంతులుగా దేవుడు తన పిలుపు ద్వారా మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ భాగ్యాన్ని ఎన్నడూ చులకనగా ఎంచవద్దని మనవి చేస్తున్నాను. డబ్బులు ఇస్తాం, ఎవరన్నా వచ్చి ఈ దేశం కొరకు ప్రజల కొరకు ఏడమంటే ఎవరూ ఏడవరు. కానీ దైవ సేవకులు, విశ్వాసులైన వారు దేశ నాయకుల కొరకు, దేశ ప్రజల సౌభాగ్యాల కొరకు, నైతిక విలుగుల ప్రజల జీవితాలలో అద్భుతముగా చైతన్యం పొందాలని ఎంతో ప్రార్థన ఆక్రమణలు చేస్తున్నారు. ఉపవాసాలుంటూ కన్నీరు కారుస్తున్నాడు. దేవుడు ఎంచుకున్న మనుషుల యొక్క బాధ్యత బరువు ఇలాగే ఉంటుంది, ఉండాలి కూడా. మరియ దేవుడుంచుకున్న వంటి గొప్ప సాధనం, కానీ ఆమె భరించిన నింద కూడా సామాన్యమైనది కాదు. ఈ సంగతి నీతిపురుషుడనే యోసేపుకు తెలియబడగా, యోసేపు, అయ్యో నా మరియ యోగ్యురాలు, మహాభక్తి పరిణయురాలు అనుకున్నానే, మేము పేదవాళ్ళమైనప్పటికీ కలిసి జీవితాన్ని పంచుకోవాలనే అవకాశం నాకు రాబోతుందని మురిసిపోతూ ఉండగా మరియను గూర్చిన ఈ సమాచారం ఏంటి అనుకుంటూ చాలా దిగులు చెందాడు. అయినా సరే, తప్పు ఎక్కడ జరిగినా, ఎవరి వల్ల జరిగినా ఆమెను మాత్రము అవమానము అల్లరిపాలు చేయకూడదని, మరియను రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. విడనాడితే గనక ఆమె కూడా విధవరాలైన కన్యకాని పేరును మోస్తుంది. దేవుడి విషయాన్ని ముందుగానే ఊహించగలడు గనక దేవుడు తన దూత అయిన గాబ్రియలను యోసేపు నందుకు పంపించింది. నీతిమంతుడైన యోసేపు, నీకు కాబోయే భార్య మరియ గర్భం దాల్చింది పురుషుని వల్ల కాదయ్యా, పరిశుద్ధాత్మ వలన కలిగింది. దేవుడే మానవ రూపిగా ఆమె గర్భంలో పిండముగా అవతరించాడు, కుమారునిగా ఉద్భవించబడుతున్నాడు. ఆయనకు యేసు అనే పేరు మీరు పెట్టాలి. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించే విమోచకుడిగా, పాపశక్తి నుంచి శక్తి నుంచి రక్షించేటువంటి రక్షకుడిగా పుట్టబోతున్నాడు అని చెప్పాడు. ఇది అర్థం చేసుకుని భక్తి పరురాలై ఉన్నటువంటి యోసేపు మరియ మీదకు వచ్చిన నిందను తాను కూడా స్వీకరించాలని భావించి ఆమెను తీసుకువచ్చి తన ఇంట చేర్చుకున్నాడు. ఊరి వాళ్ళు, లోకస్తులు అందరూ కూడా మరియ తప్పు చేసిందని అనుకోకుండా యోసేపు తీసుకువచ్చాడు కాబట్టి వారికి పెళ్ళైపోయింది, ఈ విధంగా ఆమె గర్భం దాల్చింది అని అనుకునే విధంగా మరియకు తను ఒక సంరక్షకుడిగా కుమారుని ప్రసవించేంత వరకు ఆమెను ఎరుగకుండా ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనను దేవుని కుమారుడని, అలాగే మనుష్య కుమారుడని కూడా అనేవారు. దేవుని కుమారుడు అనే మాట ఆయనలో దైవత్వాన్ని సూచించేది, మనుష్య కుమారుడు అనే మాట ఆయనలోనే మానవత్వాన్ని సూచించే మాట. యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడు, మనుష్యుడు ఉన్నాడు. ఆయన దైవ మానవుడు. కొందరు క్రైస్తవులు యేసుక్రీస్తు కేవలం దేవునిగా చూస్తారు, కొందరు క్రైస్తవేతరులైతే కేవలం మనిషిగానే చూస్తారు. ఈ రెండూ సత్యమే. క్రిస్టియన్ థియాలజీలో ఆయన దైవమామునిగానే పిలిచేవారు. దేవుని చూడాలనుకునే వారికి దైవత్వపు లక్షణాలు, గుణగణాలు మూర్తిభవించిన దేవుడు యేసుక్రీస్తులాగా పడతాడు. మానవత్వపు విలువలన్నీ మూర్తిభవించినటువంటి మహామనిషిని చూడాలనుకుంటే యేసుక్రీస్తులో మాత్రమే మీరు చూడగలుగుతారు. దేవుడు మనిషి రూపము దాల్చి రావటమే ఆయన అవతారములో ఉన్న అంతరార్థం. దేవుడించుకున్న మనిషి ఎప్పుడు సుఖప్రదమైన జీవితాన్ని జీవించాలి కదా అనుకుంటారు చాలామంది.
ఏదో ఒక రూపంలో ఎత్తుపల్లాలు జీవిత బాటలు అందరికీ సహజం. దేవుడించుకున్న మనిషికి మరింత సహజం. దేవుడించుకున్న మనిషికి కష్టం ఉంటుంది, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి. వాటి మధ్యలో జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడాన్ని జయంగా లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న మీ మీదకు ఏదైనా నింద వస్తే ఎంతగా దాన్ని తట్టుకోగలుగుతున్నారు? మతం మార్చుకున్నావు, మతంలోకి దిగిపోయావు అంటూ అవగాహన లేని మాటలు బంధువర్గం, లోకలు, గ్రామస్తులు ఆడిపోస్తూ చులకనగా చూస్తుంటే దానికి తట్టుకోలేక వినికంజ వేయకండి. ఈ నిజదేవుడు మీకు దొరికితే పరమభాగ్యమని ఎంచుకోండి. దేవుని కొరకు మీరు ఏ నింద భరించినా అది మీకు దీవెనగా చేస్తాడు. అటువంటి గొప్ప దీవెన మీకు అనుగ్రహించునుగాక. మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.